ప్రతి నెల బిల్లుమే బిల్లు పెరుగుతుంది, నా జోబుకి చిల్లు పడుతుంది, కానీ ఆదాయం మాత్రం పెరగట్లేదు. ఈ లక్ష్మి పేరుకే ప్రెసిడెంట్, మనకు పైసా లాభం ఉండదు. ఈ యదవేమో పైసాకి పనికిరాడు, ఇంకా ముందు ముందు ఎన్ని ఖర్చులు పెరుగుతాయి ఏటో. అబ్బా నాన్నగారు, చెవు దగ్గర జోరేగలా ఏటండి మీ సొనుగుడు, పొద్దు పొద్దున్నే ప్రశాంతంగా నన్ను టీవీ కూడా చూడనివరా, అడ్డు తప్పకుండా. తప్పకుండాను రా, ఏదో రోజు మీ జీవితాల నుంచే తప్పకుండా, ఆ రోజు తెలుస్తుందిరా ఈ నాన్న వాల్యూ. మరి ఈ రోజు ఎందుకండి గోళ, ఆ రోజు రండి మాట్లాడుకుందాం, ముందు అట్లాగండి. అడ్డు లేగాల, అసలు ఈ నెల కరెంటు బిల్లు ఎంత వచ్చిందో తెలుసారా? మీరే కదా కట్టేది, నాకెందుకు? పోనీ వంట సామాన్లకి గ్యాస్ బిల్కి ఎంత అవుతుందో తెలుసా? అవి కూడా మీరే కదా, వై ఫర్ మీ. రాత్రింబావుల్లో కష్టపడి ఇన్నాటికి బిల్లు కడుతున్నప్పుడు ఒక్కరోజన్నా వచ్చి ఓ రూపాయి తెచ్చి ఇదిగోండి నాన్నగారు, మీ కష్టాన్ని తగ్గిస్తా అని ఏనాడైనా నాకు సాయం చేసారా? ఇదిగోండి నాన్నగారు ఒక రూపాయి. అదే నేను నీ వయసులో ఉన్నప్పుడు 6 గంటలకు పేపర్ వేసేవాడిని, 7 గంటలకు పాలు పోసేవాడిని, తర్వాత కాలేజ్కి వెళ్ళేవాడిని, సాయంత్రం వచ్చి సమోసాలు అమ్మేవాడిని, వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్లి మా నాన్న చేతిలో పెట్టేవాడిని. అంతేగాని నీకులా బేవర్సగల్లా తిరుగుతూ టీవీలు చూసేవాడిని కాదు. అసలు నువ్వు దేనికి పనికొస్తావో నాకే కాదు, నీకు కూడా తెలియదు కదరా. పోనీ నీకు పౌరుషం వచ్చి పనికెళ్తే నీ పనికిమాలిన మొహం చూసి కనీసం ఎవడో నీకు పార్ట్ టైం జాబ్ కూడా ఇవ్వడు కదరా. నేనిస్తాను. అవును, ఎవరో వాడికి జాబ్ ఇవ్వకపోయినా నేనిస్తాను. నీ దగ్గరే ఉంది ఇవ్వడానికి. మర్చిపోయారా, నేను ఈ కాలనీ ప్రెసిడెంట్ ని. అయితే ఇప్పుడే మనుగణ్ణి కాలనీ వాలంటీర్ గా అపాయింట్ చేస్తున్నాను. వాలంటీరా అంటే ఏం చేయాలమ్మా? కాలనీలో ఉండే ప్రజలందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటూ ఉండాలి. జాబ్ ఇచ్చినంత ఈజీ కాదు, జీతం ఇవ్వడం. జీతం డబ్బులు ఎక్కడ నుండి తెస్తో? కాలనీ నిధుల నుండే వాడికి జీతం ఇప్పిస్తా. చూసారా నాన్నగారు ఎంత ఈజీగా జాబ్ వచ్చిందో, ఇలా పాల ప్యాకెట్లు సమోసాలు కాదు, వాలంటీర్ కాలనీ వాలంటీర్. వాలంటీర్ అంట, మంచి జాబ్ ఇచ్చిందిరా మీ అమ్మ. నీ పనితనం ఏంటో ఈ పప్పాకే కాదు ప్రజలకు కూడా తెలియాలిగా. నెలంతా అవసరం లేదురా, జస్ట్ 1 వీక్ వాలంటీర్గా ఏ పెంట పెట్టకుండా పనిచేస్తే మీ అమ్మ నీకు జీతం ఇవ్వడం కాదు, నేనే నీకు ప్రతి మంత్ పిలిచి మనీ పాకెట్ మనీ ఇస్తాను. అదే ఓడిపోయావంటే కేసీపీడి కాదు నీకు కేఎంపీడీయే. ఏమైంది మామా, అర్జెంట్ గా రమ్మని పిలిచావు? నేను మీ ఇద్దరికి జాబ్ ఇస్తున్నాను. జాబా? వేసుకోవడానికి సరైన లాగలేదు గాని వీడు మాకు జాబ్ ఇస్తాడని. ఏంట్రా అలా కొట్టు, భయం వేసిందా? రే నువ్వే నాకు భయపడకపోతే రేపు ఈ కాలనీ అంతా నాకు ఎందుకు భయపడతరా? కాలనీ అంతా నిన్ను చూసి ఎందుకు భయపడతరా? ఏమైనా అంటు వ్యాధి వచ్చిందా ఏంటి? నాకు వచ్చింది వ్యాధి కాదు, కొత్త పదవి, కాలనీ వాలంటీర్. వాలంటీర్ గ్రామంలో ఉంటే గ్రామ వాలంటీర్, అదే కాలనీలో ఉంటే కాలనీ వాలంటీర్. ఇలా ఎందుకు అన్న ప్రతి నోరు మూయించడానికి, ప్రజాసేవ చేయడానికి. ఏంటి మావ అంత మాట అంటో, నేను వాలంటీర్ని అయితే మీరెవరు? అసిస్టెంట్ వాలంటీర్స్. నా పవర్ లో సగం పవర్స్ మీకు ఉంటాయి, నా జీతంలో సగం జీతం మీకు ఉంటది. వచ్చిన చిల్లర్ని కూడా పంచుకునే వాళ్ళని రా, చిల్లర ఫ్రెండ్స్ అంటారు. అందరం కలిసి చక్కగా జాబ్ చేసుకుందాం, జీతం పంచుకుందాం. నువ్వు పెద్ద ఐఏఎస్ టాపర్ మరి, పిలిచి డాక్టర్ పోస్ట్ ఇవ్వడం. ఐఏఎస్ చదివితే అవ్వరా డాక్టర్, ఎంబీపీఎస్ చదివితే అవుతారు. ఓ రియల్లీ, నాకు చెప్పకుండా ఇది ఎప్పుడు మార్చారు? మావా ఇంత ఇంటెలిజెన్స్ పెట్టుకుని ఇంకెక్కడికి వెళ్తారా? ఈ వాలంటీర్ పోస్టే బెస్ట్, అసలే మా నాన్నతో పెద్ద ఛాలెంజ్ చేసి వచ్చాను. సర్లే ఇప్పుడు ఏంటి ప్లాన్? మన కాలనీలో ఉన్న మొత్తం ఇల్లులు 283, బొక్కలు పడ్డ రోడ్లు పొడవు సుమారు 4 కిలోమీటర్లు, సొట్టలు పడ్డ చెత్తపొట్లు 23. ఇవే కాకుండా ఓవర్ఫ్లో అయ్యే సెప్టిక్ ట్యాంకులు, పంపు కొట్టే డ్రైనేజీలు, ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసే మనుషులు. మార్చాలి మావా, ఇవన్నీ మార్చాలి. ఇవి సరిగ్గా లేకే రిచ్ ఈస్ గెటింగ్ రిచర్, పూర్ ఈస్ గెటింగ్ పూరర్. నైట్ శివాజీ సినిమా ఏమైనా వేసావా? లేదే. ఏ నీ లేకపోతే నువ్వు ఏమైనా శివాజీ సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ కాలనీకి జస్ట్ వాలంటీర్ మాత్రమే, ఏదో ఇండియాకి వైస్ ప్రెసిడెంట్ లా పోజులు అవ్వకు. వాలంటీర్ అంటే ఎవరనుకున్నారా, ఈ కాలనీకే సీఎం అంటాడు, దాని పవర్ ఏంటో నీకు తెలియట్లే. పదండి మొదలెడతాం పని.
ఏంటి బాబా ఇందాక నుంచి ఎదుగుతున్నావు? ఎక్కడో చమలపిల్లి అరుతుంది బాబు, దొరికితే కూరండేసుకుందామని. అది చమలపిల్లి కాదు, ఈ గండు పిల్లి. ఈ కాలనీకి ఆడే పెద్ద సమస్య, ఇంకా ఆడికేట్ చెప్పుకోవాలి సమస్యలు. అంకులు, రే మామ, వీడింటికి రెండు రోజులు కరెంట్ కట్ చేసేయండి రా. బాబు బాబు, వాలంటీర్ మీద పంచులేస్తే నీకు రావాల్సిన అన్ని కటింగ్ లోనే పోతాయి. పద మామ, ప్రజల కష్టాలు ఏంటో తెలుసుకుందాం. అమ్మా, ఎవరైనా ఉన్నారా? అర్థమైంది. రే గోరా, పిలవరా. అమ్మా, ఓ అమ్మా, ఓ అమ్మా, వచ్చింది బెగర్ కాదు వాలంటీర్, బయటరా. మన కాలనీకి ప్రెసిడెంట్ కొత్త వాలంటీర్ అపాయింట్ చేశారు, మీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి. సమస్యలే, నెల రోజుల నుంచి బాత్రూమ్ కడగలేదు, ఒకటే కంపు కడిగి పెడతాడేటి. ఐ కాంట్ హ్యాండిల్ రమ్మను. ఏ బాబు, కడుగుతావా? నేనేమన్నా 10 రూపాయలు తీసుకుని పాయకాన కడిగే వాళ్ళ కనిపిస్తున్నానా? ప్రెసిడెంట్ గారి కొడుకుని, ఈ కాలనీ వాలంటీర్ ని. సర్లే, ఇంకో 10 రూపాయలు తీసుకుని 20 చేసుకో, దొడ్లు మొత్తం తెల్లగొచ్చేలి. మామా, దానికి చెప్పరా? నీ బాత్రూమ్ లో కడిగించడానికి ఒకటి పంపిస్తానులే. రే, పక్కింటికి వెళ్ళిపోదాం, పదండ్రా బాబు. రే గోరా, ఈ రోజు మన సెక్యూ మీద బ్యాడ్గా ఉందిరా, ఈసారి నువ్వు ట్రై చేయి. సర్లే, నువ్వు చెల్లవు. ఇదిగో బాబాయ్, ఇదిగో అక్కయ్య, ఎవరన్నా ఉన్నారా? రే బుడ్డ, మీ అమ్మని పిలు. అమ్మా, ఎవడో గుళ్ళలు తీసుకునే వాడు వచ్చాడే. మాకేమవుతు బాబు, అవతలపండి. గుళ్ళలు తీసుకునేవాడు నేనా? ఈ మొత్తానికి అదే సెట్ అవుతులే గోరా, అయినా ఏం లాభం? నీకు అది కూడా రాదు. అందుకే రా, ఇండియా డెవలప్ అవ్వట్లేదు. సాయం చేద్దామని మనం ఉన్నా సాయం తీసుకోవడానికి ఎవడో ముందుకు రావట్లేదు. తాత, ఎలా ఉన్నావు? ఎవరు? నేను మన కాలనీకి వాలంటీర్ ని. గ్యారంటీయా? దేనికి గ్యారంటీ కాదహే, వాలంటీర్ ని. ఇంతకీ పెన్షన్ వస్తుందా? నైట్ అయితే వచ్చేస్తుంది, చేతులన్నీ శివరైపోతున్నాయి. నైట్ అయితే వచ్చేస్తుందా? ఏంటది టెన్షన్? మందు పడక. నేను అడుగుతుంది మందు పడకొచ్చే టెన్షన్ గురించి కాదు, మంత్లీ వచ్చే పెన్షన్ గురించి. టెన్షనా? వస్తుందిలే బాబు, ఆ డబ్బులతో ఫుల్ బాటిల్ కూడా రావట్లేదు. బాబోయ్, ఈ తాత ఎవడో డ్రింకర్స్ కే పెద్ద డ్రింకర్ లా ఉన్నాడు. తాత, ఇదంతా కాదు, నీ కాలనీలో ఏదైనా సమస్య ఉంటే చెప్పు, మా వాడు తీరుస్తాడు. ఎదురింటి ముసలావిడ ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటి నుంచి తెగ బోరు కొట్టేస్తుంది. మీరు ఇంకో ముసలావిడిని ఎవరినైనా సెట్ చేస్తే నువ్వు సెట్ చేసుకుంటావా? తాత, నీకు అమ్మాయిని సెట్ చేయడానికి నేను ఏమైనా బ్రోకర్నా? ఈ కాలనీ వాలంటీర్ని. వెళ్ళు లోపలికి, వెళ్ళో పెగ్గేసి పడుకో. నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ వెయ్యి పెంచమంటానులే. అబ్బబ్బబ్బా, ఏంటి మామా మన కాలనీలో జనాలందరూ ఎలాగున్నారు? చిచ్చి చిచ్చి చిచ్చి, అప్పుడే పంకజం ఇల్లు వస్తుందా? పద, పక్కింటికి వెళ్ళిపోదాం. ఆ పక్కిల్లు మీదే. అయితే ఆ పక్కిల్కి వెళ్దాం. ఏంటి మామా వెళ్ళేది? వాలంటీర్ అన్నాక మనోడు పగోడని ఉండకూడదు, అందరి ఇళ్ళకి వెళ్ళాలి, అందరి సమస్యలు తెలుసుకోవాలి. అయినా పంకజంకి ఏ సమస్య ఉంటది మామా? అసలు దానివల్లే కాలనీకి సమస్య. ఏంటి బేవర్స్ గాళ్ళ ముగ్గురు మా ఇంటి ముందు సోదేస్తున్నారు? నీ పొట్టి పంకజం. కంట్రోల్ కంట్రోల్! కాలనీకి కొత్త వాలంటీర్ వచ్చాడు, మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పుకోండి. కొత్త వాలంటీరా? ఎక్కడ, మీ ముగ్గురే కదా ఉన్నారు. పంకజం అంటీ, నేనే కాలనీలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డా కొత్త వాలంటీర్. నీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి, కడిగేస్తా. ప్రాబ్లమ్స్ కడుగుతావా? ప్రాబ్లమ్స్ లేవులే గానీ సింక్ లో అంట్లు ఉన్నాయి, దా కడిగేద్దు గాని. వాలంటీర్ అయ్యాడు, వైలెన్స్ కి దూరంగా ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు, జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నావేమో, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. సమస్య అంటే ఉంది రోయ్. ఏంటి, ఏంటది చెప్పండి. ఆ ఎదురంటి సూరిగాడు సమయానికి సరుకులు తీసుకురావట్లేదు, దాని వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది.
మళ్ళీ వెనకింటి వెంకటలక్ష్మి కూరలేమీ ఇవ్వట్లేదు. ఓన్లీ చారు నా మహాన్ కొడుతుంది. ఆ కింటోళ్ళందరూ కొంచెం పంచుకుంటూ ఉండాలి కదరా, మినిమం కామన్ సెన్స్ లేదు వాళ్ళకి. అవునండి, కొంచెం వాళ్ళందరికీ చెప్పండి రా. పంకజం అంటే ఎప్పుడొచ్చినా పప్పులు ఉప్పులు పోపులు చికెన్ కూరలు మటన్ కూరలు అన్నీ ఇమ్మని. వాలంటీర్ గారు విన్నారా? చూసావా మామ దీని సమస్య? ఇదిగో అబ్బాయిలు, ఇక్కడ వాలంటీర్ అని ఎవరో ఉన్నారంటే ఎవరాడు? నేనేనండి, నేనే. చెప్పండి మీ సమస్య ఏంటి? నైట్ టైం ఈదుల్లో పిచ్చి కుక్కల వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది అయ్యా. సెకండ్స్ సినిమా చూసి ఇంటికి పోయి పడుకుందాం అంటే వీటికి భయపడి థియేటర్ లోనే పడుకునిపోవాల్సి వస్తుంది. అయ్యో ఎంత సమస్య వచ్చిందే. ఓకే అంకుల్, తీర్చేద్దాం. ఏటి బాబు తీర్చిది? అయ్యి ఏమన్నా పెంపుడు కుక్కలు అనుకున్నావు? ఏటి పిచ్చి కుక్కలు ఎక్క పట్టుకున్నాయంటే ముక్కలాగేస్తే. అంకుల్ మీకు తెలిసిన విషయం ఏంటంటే వాటికి పిచ్చి, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మాకంతకంటే ఓర పిచ్చి. మీరు వెళ్ళి నైట్ వచ్చేయండి, వాటంతా చూద్దాం. అవసరమే. వీధి కుక్కల సమస్య ప్రతి వీధిలోనూ ఉంటుంది. సో మన కాలనీలో మార్పు దీంతోనే మొదలవ్వాలి. ఈ కుక్కల సైన్యాన్ని కోకట వేలతో పెకలిద్దాం. ఎలా? కర్ర, కర్రతో కుక్కల్ని ఏం చేస్తాం రా? కర్రలతో చిరుత పుల్లల్ని సింహాలనే తరుగుతున్నారు. ఈ కుక్క లెక్క పదండి, ఈ గ్రామ సింహాలని సీమ సింహాల్లో తరుగుదాం. కాలం ప్రతి ఒక్కడికి ఒక అవకాశం ఇస్తుంది ముక్కు వర్మ, ఇదే నీ అవకాశం. ఎలో కుక్క ముక్క, కుక్క ముక్క తెలుసుకో. పరిగెట్టండి, పరిగెట్టండి. ఈ రోజు మిమ్మల్ని స్ట్రీట్ కాదే పక్క స్టేట్కి వెళ్ళేదాకా తరుగుతా. నువ్వేంటే పరిగెట్టకుండా ఆగావు? అరుపేంటే? నువ్వు కుక్కవా నక్కవా ఏదైనా పర్లేదు, ఈ రోజు నీ తొక్క తీస్తా. ఇలా రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దే, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో దేన్ని కొడతానో నాకే తెలియదు. నువ్వు అరిస్తే నీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇప్పుడు నేను అరుస్తా, నా ఫ్రెండ్స్ వస్తారు చూడు. కావాలి మను, కావాలి మను, మన మను. ఏమోరా మామ, వెళ్ళిపోయినట్టు ఉన్నాయి. ఎందుకైనా మంచిది, ఇంకొంతసేపు ఎక్కడ కూర్చున్నాం. ఎక్కడన్నారా? నాకు వినపట్టలేదు అనుకుంటున్నావా? మామూలుగా కూర్చో, లేదంటే వెళ్ళి కనిపించుకో. అయ్యో రే, ఎక్కడికి వెళ్ళిపోయారా? ఈ చూడండి, మటన్ షాప్ ముందు మొక్కల కోసం ఎదురు చూసే కుక్కల్లా ఎలా ఉన్నాయో. అమ్మో, ఆ పళ్ళు ఏంటే? రోజు కోల్గేట్ తో బ్రష్ చేస్తారా? అబ్బా, ఈ టైంలో ఎవడరా ఫోను? ఒరే, నువ్వు రాంగ్ టైమ్ లో పుట్టావా లేక నాకు రాంగ్ టైమ్ లో కాల్ చేస్తావా? అసలు ఎందుకు కాల్ చేసావరా? నాకు కావాలి దాల్చిచ్చక్క. ఒరే నీ అక్క, మై సరౌండింగ్ సరౌండెడ్ బై కుక్క. కుక్క చక్రవాకంలో సెలవా, తప్పించుకోవడానికి ఏదో ఒక ఐడియా ఎవరా అలవా? ఇస్తే నాకు చెప్తా నీకో టిప్పు. ముందు అదేంటో చెప్పు. కుక్కలకు తినడానికి ఏదో టిప్పు, అక్కడ నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వు. అబ్బా వాటేన ఐడియా? పాస్పోర్ట్ లేదు కానీ లేకపోతే సైన్ వచ్చి సెకండ్ ఇచ్చేద్దు. అర్జెంట్ గా ఫోన్ పెట్టే. మేరమేష్ సినిమాలో విలన్స్ లాగా అంత కసిగా చూస్తున్నారంటే వదిలేండి, కావాలంటే మేరీ గోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ కొని పెడతాను. కొన్ని బిస్కెట్లు వద్దా, బిర్యానీ కొని పెడతానే. ప్లాన్ ఏదో పని అయినట్టుంది. మీరు ఇక్కడే ఉండండి, జొమాటోలో ఆర్డర్ పెడతాను. అమ్మయ్యా, బిర్యానీ ఆర్డర్ పెడతానని కానీ కామ్ అయిపోయి మనుషులే అనుకున్నాను, కుక్కలు కూడా ఇంతే మాట. ఒరే మను, ఎక్కడున్నారా? నీ పైన చెట్టు మీద. రే తరివేద్దాం తురివేద్దాం అన్నావు, భయపడి చెట్టే కూర్చుంటావా? మరేం చేయను, అవి కుక్కల్లా ఉన్నాయా, డైనోసార్లా ఉన్నాయి. అందుకే నాలా టాలెంట్ ఉన్నాయరా, బిర్యానీ కొనబెడతానని చెప్పా, వెంటనే కామే కాలు నాకేసే. మరి బిర్యానీ ఆర్డర్ పెడుతున్నావా? పక్క పెడతాం, ఏదో కూల్ చేయడానికి అలా చెప్తాం అంతే. వినేశారా? ఉత్తునే
ఆగస్ట్ ఫుల్. గోర ఎప్పుడు ఏదో ఇరికిపోతారా? అత్తన ఉండు. ఒరే మామ, నీ స్వీట్ వాయిస్ తో స్వీట్ చూపించి పిలిచినట్టు పిలిచావు కదరా, అది చూడు పల్లెసుకుని ఎలా వచ్చింది. వీటికి ఇలా కాదు, ఈ రాళ్ళతో కొడ. నేనేం చేయలేదురా, వాటికి అయ్యా అయిపోయినాయి. ఎవర్రా అక్కడ? కుక్కల గోల తగ్గించమంటే నీ గోల పెరిగింది కదరా. చక్కగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ పాడు చేసి కాలనీ మొత్తం కరెంట్ లేకుండా చేశారు. ఏంటి మామ ఇల్లు ఇలా మీద అడిపోతున్నారు? ఇందాక కుక్కలే బెటర్రా. నీ పని ఇలా కాదురా, మీ నాన్నతో చెప్తాను. రేయ్ జగన్నాథన్ పిల్లండి రా. అక్కర్లేదు, కరెంటు పోయినప్పుడే ఈ కరెంటు తీగ వచ్చాడు. నాన్నగారు, మై డియర్ కాలనీ పీపుల్, కుక్కను కొట్టినట్టు కొట్టాడని ఎవరైనా అంటుంటే మీరు వినుంటారు, కానీ ఇప్పుడు లైవ్ లో చూస్తారు. అరగారు చూడండి.